अरे भैया आप दो बार पहले नेट्स को जाओ, मैं लोगों को मैं बोल बोल के थक जाता हूं। बहुत पहले बता आपका टीम कॉम्बिनेशन अच्छा है, इनके पास इंदौर नेट से एक बार दो बार जाके बैठ के है ना रमेश ने बोला। अरे आपका नंबर दो ना, कोई नहीं आता, मैं तो जाता हूँ, मैं तो बॉलिंग के लिए जाता हूँ, लेकिन हाईटेक सिटी में जाता हूँ ऑफिस के आने के टाइम। अगर आप लोग इधर पे तो घर इधर ही, मैं इधर जाऊँगा। आप लोग टच में नहीं रहते हैं? लास्ट फोर सिक्स थ्री फोर सिक्स वही तो आज बोल कितने बोला 10 से खेल रहा है, कैप्टन को पूछो मैं एक्स्ट्रा बिल्डिंग करके बोल रहा था, तभी नहीं बोला था। अब 10 से खेला उसके बाद चैलेंजर इधर ही खड़े हुआ अन्ना उधर, मैं बोला कैप्टन को पूछो मैं एक्स्ट्रा बिल्डिंग करता कम से कम बोल के 10 से खेला था मालूम है तो। फिर फील्डिंग के आप कितने बोलेंगे, तीन चार लोग हैं जो कमिटमेंट दे रहे हैं। अबे कमिटमेंट करके तो मिस करो अलग बात है। हाँ, उसके बाद एफर्ट दे वो, उसके बाद रिजल्ट क्या हो तो भगवान को मालूम, पर एफर्ट तो रखना ना। कैच दे, कैच कोई भी मिस कर सकता है, लेकिन अटेम्प्ट देना, कॉन्फिडेंस होना चाहिए ना। कितना बोलेंगे, बोल बोल कर थक गए, थोड़ा प्रैक्टिस देखता हूँ नेट्स के लिए। मैं कितना बोल रहा हूँ भाई, आओ आओ नेट्स के लिए आओ। ये तो मैं जाऊँगा, लीला को फोन, ये लीला का नंबर है। हाँ लीला का नंबर। ఈయన ఏం చేస్తున్న వాడు ముచ్చట పెడుతుడు ఆయన హాస్పిటల్లో అంటే స్పీకర్తో మాట్లాడు, స్పీకర్ తాగుతుండో స్పీకర్ కీకర్ కాదు కౌశ విజిల్ కనెక్ట్ కాడు, విజిల్ కనెక్ట్ కాడు ఏం మాట్లాడుతున్నాడు సూర్య కాదు ఆయన మన హలో ఆయన హాస్పిటల్ ఉన్న అర్థమవుతుందా ఇంకా ఫోన్ రాలే మనకా మనమైతే పోవాలి కదా సరే వెళ్దాం ఇక్కడ ఏం లేదు ఉత్తకత అట పోవాలేదా తొందర సరే సరే ఉత్తకతేనా ఎవరిది ఏం తేలాంటిదా అమ్మారి తేలే నువ్వు పనిచేసేది వాగు అనుకో ఫోన్ చేసి చెప్తా చెప్పు ఇట్లా కాల్ అయిపోయింది కట్ చేస్తా అంటున్నారు మరి ఆడికే కట్ చేస్తారా జర పైకి కట్ చేస్తారా తెలుస్తలేదు తెలుసా చెప్తామని చెప్పి చెప్పనా వానికి మరి చెప్పువా అంటే నాకు అర్థం కాదు జూనియర్ గిన్నర్ అంటావు ఫోన్ చేసి జర టైం పడుతుంది లాగిన్ నేను లాగిన్ అయినా ఆల్రెడీ బ్యాగిన్ చూస్తున్నా మొబైల్ అసలు ఏమి ఇష్యూస్ ఉన్నాయని చూస్తున్నా మెయిల్స్ ఏంది ఇంత అంటే ఒకటి అర్చర్ ఇంత అంటే ఇంత గ్యాప్ రావద్దు అన్న వ్యక్తికి అని ఎప్పుడు వచ్చిన అన్న వెనుక గంట 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 కింద వచ్చింది పక్కన కెమెరా వదిలేదు పక్కనే పక్కన నోడు పక్కనే కొట్టుకోద్దాన్ని అందుకెళ్ళి ఇళ్ళకెళ్ళి ఒక దిన ఎందుకు ఇన్ని బ్యాడ్లు వచ్చి అందుకెళ్ళి ఇంట కూడా బ్యాడ్లు వచ్చి రెండు చేతులు పట్టింటే 24th ఎట్లా ఆడట్లేదు కదా మీరు నెక్స్ట్ వీక్ లేదా బ్రో మనకి నెక్స్ట్ వీక్ లేదు మన టీం లేదన్నా లేకపోతే ఐదుగురు లేరు బాలింగ్ మళ్ళీ వస్తున్నాడు కానీ వచ్చి కిరణ్ కానీ బాల్ స్వింగ్ చేస్తున్నట్టున్నాడు మా మ్యాచ్ ఆడేది బ్రో న్యూ బాల్ వేసిన వేసి మంచి వేసి బాగా చెప్పి ఓపెనర్ మన దాటినా
అంటే మాది ఆనందంతో ఫస్ట్ మ్యాచ్ ఉన్న మ్యాచ్ ఈ ప్రీవియస్ మ్యాచ్ అటుపల్లి ఇచ్చే వస్తాడు ఫస్ట్ ఓపెనర్ పిల్లగాడు వేసుకుంటాడు స్పీకర్ హలో ఇక అదే బ్రో ఏ ఓకే ఉంది అంతా వర్క్ ఏం చేయలేదు ఎక్స్రే ఇప్పుడు చూస్తుండ్రు సెట్ అయిపోతుంది ఏం ప్రాబ్లం లేదు ఆయన చిన్నదానికి ఎక్కువ చేసింది కానీ ఏమంత లేదు ఓకే అదే ఓకే ఎక్కడంటో పెద్దరాజు బోయినపల్లి బోయినపల్లి బోయినపల్లికి వెళ్ళి వస్తావా బ్రో ఇడికి ఏమో నాకు తెలియదు తక్కువ బ్రో అజీజ్ నగర్ అటు పోతా నాకు తెలియదు బోయినపల్లి కొండలాగా వినట్టుంటుంది బోయినపల్లి ఎక్కడంటే సికింద్రాబాద్ అచ్చి నుంచి మళ్ళీ సికింద్రాబాద్ వెళ్ళిపోవచ్చు అంటే దగ్గర అవుతుందా అని అడుగుతున్నాను మారేడుపల్లి నువ్వు మెట్రో ఎక్కి తమ అనుకో సరిగ్గా అక్కడనే చెప్తారు మరి లాస్ట్ టైం భార్గవ్కి షార్ట్ వేస్తే ఇన్సైడ్ ఎడ్జ్ ఫోర్ పోయింది ఎవరు అసలు గ్రౌండ్ కి ఇజ్జతి సలేరు తగ్గిరలేదంటారు అందరు నాడు సార్ ఎట్లా దుంకి చూసావా ఫుల్ స్ట్రెస్ డైవ్ వేసిండు ఇట్లా నువ్వు దుంపుతావు బ్రో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి కొత్త ప్లేయర్ అని కూడా మీరు ఫామ్ లో ఉన్నారు మిడ్ ఆన్ మిడ్ ఆఫ్ కిరణ్ శ్రీకర్ అవసరం లేదు ఒక ట్రోఫీ ఇద్దాం అనుకున్నా తీసుకోవటి బాటిల్ పక్కన పెట్టి చేస్తాం ఆల్రెడీ ఏ తీసుకోవటి ఏ ఈ బ్రో నువ్వు మన మ్యాచ్ అయినప్పుడు వస్తే అంతే అవుతుంది చీఫ్ గెస్ట్ అన్న నేర్చుకున్నాడు అన్న అయితే నేర్చుకుని చేయబట్టుడు మీరు అడ్మిషన్స్ పుణ్యమే ఇదంతా మీరు అడ్మిషన్స్ పుణ్యమే ఇదంతా ఇప్పుడు ఇప్పుడు ఇంకా సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ రాలేదు రాగానే అందరు బ్యాటింగ్ బౌలింగ్ మొత్తం అన్నారు అంతేనా వేస్తాడు ఇంకా చెప్పిన కౌశల్ ఇవాళ ఇన్నింగ్స్ తోనే స్టార్ట్ చేస్తాను ఓపెనింగ్ దగ్గర లెఫ్ట్ అండ్ బౌలింగ్ కూడా నేను వికెట్ చూడలేదు ఓన్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని చూస్తున్నాను చెప్పలేదులే మీరు రండి ఉట్టిగా నా టైం పాస్ గ్రౌండ్ లో చూస్తా ఒకవేళ అవైలబిలిటీ ప్లేయర్స్ బట్టి ఉంటే పెట్టేమంటాం అట్లీస్ట్ ఒక టీమ్ లంచ్ అన్నా అందరం లంచ్ అన్నా ఏదో ఒకటి డ్రింక్స్ అన్నా చేసి పోదాం ఈ వీకెండ్ బై బై పట్టుకొని వస్తే మళ్ళీ అయిపోతుంది నీ కెమెరా నేను చూసుకుంటప్పుడు నేను వస్తాను కెమెరా తీసుకురా నరేష్ 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 ఒకసారి వైట్ వాకర్ గాంధీ ముస్లిం బ్యాట్ పెట్టిండు కిట్ ఏది ఇది ఏం లేదు అందుకని
ఓరి మీడ్ కిట్ కూడా వదిలేసి వెళ్ళిపోయాడు కిట్ అదంతా వదిలేసిండు ఏం మరి Thank you.
Thank you.
బాల్ హోల్డ్ అవుతుంది అంత గ్రిప్ కాదు చూస్తే ఇంతకుముందు నువ్వు పర్ఫామ్ చేసిన సాంగ్ ఉంటుంది కదా ఇంకా పర్ఫామ్ చేస్తున్నావు
Bye.
Thank you.
ఇది ఒక్కటే బిఫోర్ ఫుడ్. ఓకే ఆఫ్టర్ ఫుడ్ అయితే ఇది డైలీ 3 times రాసుకోమండి. ఏది ఇప్పుడు రాద్దాం కొంచెం కాదు డైలీ 3 times ప్లస్ ఐ సప్లై ఐసా. ఓకే అది పెట్టి తాత సర్దుకున్నా ఫుడ్ ఆర్డర్ పెట్టాలి. నువ్వు అందరం తిన్నావు నా అప్పటికి అందరికన్నా నువ్వు తింటే మేము తిన్నా దా ఇంటికి ఫోన్ చేయాలి అన్నీ తీసుకుంటాం. రాసి నీ క్యాప్ వేద్దామా? వేసుకోవచ్చు లేదా ఐసప్ ఏంట్రా రోహిత్ ఈరోజు కూడా టోట్ అయ్యో అది అయిపోయింది నేను లేదు మంచిది మర్చిపోండి. నేను అన్ని ఫుల్ కట్నే ఆడుతున్నాను పార్ట్నర్షిప్ హలో వేరారు కబాత్ అది హాస్పిటల్ చాలా ఇక్కడ అటు గ్రౌండ్ కావాలి జాయగా అది డియమ్మా దాన్ని ఎట్లా నొక్కినావన్నా? తీసాను నాకు పోయింది అనుకున్నా అది దానికి అట్లే ఉంది స్ట్రక్. మనం ఏం చేసినా అంటే తిరిగి షాట్ అంటే షాక్ అంటే ఈ రోజు నేను పొద్దున్నే సార్ చూసాను ఇదేంది ఇప్పుడు ఆన్ చేసి 17 minutes ఉంది 12 ఏ కదా ఇప్పుడు వచ్చి అయితే ఆన్ చేయలేదు మనం అదే కదా ఏదో రైస్ మీరు ఏం పెడితే అదే పెట్టేసేయండి ఆ పెట్టే ఎగ్ వస్తుంది ఎగ్ తింటా అందులో ఎగ్ వచ్చేది పెట్టేదన్నా అప్పుడు ఇస్తాడు ఎగ్ ఇక్కడ కూర్చుంటా
ఉంటుందో అది ఎప్పుడే పిడి టీషర్ట్ ఉంటుంది అండి ఏముంది టీషర్ట్ డిజైన్ ఉంటుంది అండి ఏముంది ముఖ్యంగా ఏదైతే పేరు కానీ నెంబరు లేకపోతే పర్సన్ నేమ్ ఇవేం పెట్టినా దాని ఉండవు యాక్చువల్గా పెట్టిన ఒకటి ఫ్యామిలీ ఒకటి సింగిల్ ఒకటి పెట్టిన ఎందుకు అంత ఆయన ఆవేశం సరిపోతా ఉంటాడు అవినాష ఎంత 100 కొట్టాల్సింది కొట్టాల్సిందా కొట్టాల్సిందే అండి వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ మరి అంతసేపు బాగా ఉండేసరికి ఇక్కడ ఏం జరిగింది అన్న టెన్షన్ నాకు ఏం అర్థమవుతలేదు ఇదే బాధ ఉంటా నా శనివారం జర ఒక్క కొంచెం బయటికి వినాం అనుకో ఏమర్థం ఇక్కడ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం అర్థం కాదు సోనం కూడా అదే మెసేజ్ ఏంటి ఆ బుక్ ఎందుక నాటుమా అన్నాడు ఏది అసలు ఎక్కడ ఉంటాడు మళ్ళీ ఏమైందో అని అంటే నేను నవ్వకండి ఫీడే ఏం కాలేదు కదా ఫ్రాక్చర్ అయినా మరి ఆ బుక్ ఎందుకు అర్థమైందంటే ఫోటోషాప్లు ఎడిట్ చేసుకుని మీరు పెట్టుకోమన్న డాక్టర్ ఎడిచండి మజిల్ పేరు స్ప్రెయిన్గా క్యాప్లో ఏంటి ఇల్లు 247కి స్టార్ట్ చేశారు 4 అంటే 1 అవర్ కరెక్ట్ అంటే 4 వచ్చింది వీళ్ళు చాలా సేపు ఉంటుంది మనం ఆడ అరగంట గంట ఉండేసరికి వీడు ఎంతవరకు టైం అయిపోయాడు మనకు అనిపిస్తుంది ప్లేట్లు ప్లేట్లు తెచ్చుకోండి అమ్మని కూర్చున్నారా అన్న నేను అట్లనే పట్టుకుని పోతే అయిపోతుంది ఇలా కూర్చున్నారు అట్లనే గిడిదాకా పోనీ అంటే అయిపోతుంది అలా కూలింగ్ తెచ్చుకోవాలి వాటర్ కూడా కావాలి రేపు 10:30 డైరెక్ట్గా కాకపోతే నీ పరిస్థితి ఏం మరి ఏ రోజు నైట్ కొనుక్కుంటాం కదా చూస్తాను నైట్ ఎలా ఉందని వేసుకొని వచ్చా కానీ కారు ఉండదు అదే ఇప్పుడు నువ్వు కూడా రావు కదా ఎవరితో రావాలని ఆలోచిస్తున్నావు ఎందుకు రేపు కారు ఎందుకున్నాను నేను ఎలా ట్రై చేస్తాను నేను ఏమన్నా అన్ని సామాన్యులు పెట్టి కారు పెట్టినా వెళ్ళిపో ఆటో తీసుకొని మళ్ళీ ఆటోకి వచ్చేస్తే అయిపోతుంది ఎందుకు కారు కూడా నువ్వు రేపు పొద్దున్న మళ్ళీ నేను బుక్ చేస్తాను గవర్నమెంట్ రేపుడు ఎందుకు కారు వేసుకున్నాడు గమనాల్లో కూర్చోబెట్టుకొని ఒక ఐస్ ప్యాక్ కొనుక్కున్నాం అనుకో ఐస్ పెట్టుకున్నాం రేపు మ్యాచ్ లేదు కాబట్టి పెద్ద చేసేది కూడా ఏముండదు కదా నేను ఆ ఛార్జరే ఉంది చిన్న చిన్నగా అడిగేసుకుంటూ వెళ్తే అయిపోతుంది వాళ్ళు చేసేస్తారన్న మ్యాచ్ మధ్యలో ఓకే మన 2 మ్యాచ్లే కదా ఒకటి పొద్దున్న లేదు కదా మనది టెన్థర్టీ కదా వచ్చేది అయితే రెస్ట్ తీసుకొని రావచ్చు నేను అది ఏం చేసేయలేదు ఫస్ట్ కానీ కారు సేఫేనా ఏం కాదు మేము పెట్టలేదు అంతకుముందు కారు నేను పెట్టి అవనేసిన 2 వీలర్ వేసుకున్న కూడా ఒకసారి ఏం కాదు కారు రాజుకో మాట చెప్పు ఉంచాలి అవసరం లేదు మనకు వాచ్మెన్ రిలేటెడ్ వాచ్మెన్ 9 గంటలకు బంద్ చేసేస్తాడు అదే బెస్ట్ ఓకే ఆప్షన్ దొరుకున్నారు అప్పు నాకు పెట్టుకున్నాను ఎక్కడ కొంచెంసేపు రాకమైనా పెట్టుకోలేకపోతే ఈ లెవెల్ ఇటన్నారు ఇటు నాన్న కొంచెం డాడీ వస్తున్నాడు డాడీ ఫోన్ చేసి వస్తున్నాడట అది ఇట్లా దూరం ఉందట అది ఫోన్ అని చెప్పింది రేపు డే టైం 9:00 తర్వాత ఒకవేళ వస్తే నేను కూడా వస్తాను వీలైతే మళ్ళీ నువ్వు రావటం స్కాన్ చేద్దాం దాన్ని బట్టి నువ్వు వచ్చేది అడిగింది నేను ఎందుకు వేస్ట్ వద్దు నువ్వు ఒక్కరోజు అడిగేది నువ్వు రెస్ట్ తీసుకోవడానికి పోయింది అయిపోయింది తీసేస్తాను కాల్ తీసేస్తాను లెగ్ కటింగ్ అవసరం అట్ట అన్న కొంచెం మాకు కిడ్నీలు ఇవ్వచ్చు అని తెలిసి అని కాల్ ఇవ్వడం ఏంది లెగ్ రీప్లేస్మెంట్ మళ్ళీ వేస్తున్నారు ఇంటి లోపల ఏంటి అలా ఆగిందంత కాదు ఫుడ్ వచ్చింది అప్పుడు వెళ్దాం అంటారు అప్పుడు మళ్ళీ లేట్ ఇచ్చి ఇదే వేస్తారు ప్లేట్లో పట్టుకోవాలా
జిజోబాయ్ రెడ్ గారు క్రికెట్ ఆడుతుంటే ఫీల్డింగ్లో పడ్డాను, అది కాలు ఇలా రాంగ్ సైడ్ ట్విస్ట్ అయింది. సో ట్విస్ట్ అవడం వల్ల మజిల్ టేర్ అయింది, అంటే బోన్ ఏం ప్రాబ్లం వల్ల బోన్ అంతా బాగానే ఉంది.
సో ఆ బోన్ చుట్టూ మజిలి ఉంటుంది మనకి, అది కాలు ఇలా తిరగడం వల్ల అది ఇలా టేర్ అయిపోయింది మజిలి. సో ఒక 2 వీక్స్ 3 వీక్స్ రెస్ట్ ఇస్తే ఆటోమేటిక్గా అది ఫీల్ అయిపోతుంది అంట. ఇవ్వాలి అంటే 2 వీక్స్ నెక్స్ట్ వీక్ సెట్ చేసాంలే ఈరోజు ఎప్పుడంటే ఇప్పుడు దాకా అదే మాట్లాడుకున్నాం ఎలా ఎలాగో నెక్స్ట్ వీక్ కొంచెం అదే మీరు చూసుకొని టీం దాన్ని బట్టి చేయాలి ఎందుకంటే ఆ నెక్స్ట్ వీక్ ఫైనల్స్ వస్తుంది కరెక్ట్ 2 వీక్స్ అయిపోయింది ఫైనల్స్కి రెడీ ఉండదు చూసుకుంటే సార్. లింగంపల్లి ఇక్కడ గ్రౌండ్లోనే ఉన్నాయి కూర్చోని, పాస్పోర్ట్ నుంచి వచ్చి ఆయింట్మెంట్ రాసి కూర్చోండి స్టార్ట్ అవుతుంది చిన్నది అంతే ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నాను పైన రూమ్ వాళ్ళకి ఫోన్ చేసి అడ్డారు వస్తారు బండి వేసుకున్నాను వస్తాం అన్నారు. అదే చూడాలి మళ్ళీ వాళ్ళ పాప అందులో నుంచి వచ్చి మళ్ళీ ఎందుకు అని ఆలోచిస్తున్నారు చూస్తా లేదు ఏదో చూసి ఎందుకంటే కార్ ఇక్కడే పెట్టాలి అబ్బాయి ఇంకా కార్ సామాన్లు అన్నీ ఉంటాయి కదా కెమెర మార్నింగ్ కార్ వేసుకొచ్చాను ఈ కెమెరా ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది కదా ఇందులోనే పెట్టేసి వెళ్ళాలి చూడాలి లేరు ఉంటుంది అంత ప్రాబ్లం రేపు రేపు 10:30 రావాలంటే రేపు ఆడేది లేదులే నేను వచ్చి కూర్చోవాలి జస్ట్ అంటే రేపు వచ్చి రేపు వస్తే కొంచెం రండి మీరు 10:30 రావాలి ఇక్కడ గ్రౌండ్కి ఉండడం చేస్తాను. అవునా అదేంటి ఓకే ర్యాపిడ్ బుక్ చేస్తాను అందులో వచ్చేసేయండి కొంచెం దగ్గర ఉంటే బాగుంటుంది కదా కరెక్టే అంటే రేపు ఆడేది లేదు రేపు మ్యాచ్ ఏం లేదు జస్ట్ కూర్చుంటే మనం అంటే ఆర్గనైజింగ్ కదా జస్ట్ కూర్చోవాలంటే జస్ట్ ఎంపైర్స్ ఉంటారు అలాగే మనం ఏంటంటే కూర్చోవాలంటే జస్ట్ అందుకే రండి ఇక్కడికి సరదాగా నాకు కొంచెం చూడడం ఎట్లా ఉంటుంది నేను మీకు ఆ ర్యాపిడో చేసేస్తాను సైనికల లేకపోతే మీరు ఆ యాప్ ఉంటే చేసుకోండి నేను మీకు జీపే చేసేస్తాను రేపు మీ దానిలో యాప్ ఉంటే చేసేసుకోండి నేను జీపే అదే పే ఇక్కడికి వచ్చిందా చేసేద్దాం స్కానింగ్ నైట్ కాల్ సరే
అదే కోక్ అన్నాగా ఆ కోక్ అంటే ఏంటి ఏమైంది అని ఏమో మొన్న నుంచి కోక్ అంటే ఎక్కడ తాగట్లా మిస్ అవుతానే ఉంది ఏంటిది షూట్లో ఉందంట
హలో అక్కడ ఇచ్చినట్టున్నారు ఇవ్వలేదా ఇచ్చేసినట్టున్నారు Yeah.
కటింగ్ నా
ఎట్లదేమో ఆయన ఆయన తెలుసు కదా. What?
Thank you.
ఏయ్ నడుస్తుంది, బ్యాటరీ కొట్టుకుంటుంది. రెడ్ 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 1 పాయింట్. ఇంకోట ఉంది, హలో హలో వద్దా. ఓకే ఓకే. నాకు తెలిసి 10 డేస్లో అయిపోతుంది. నాకు తెలిసి ఓన్లీ నెక్స్ట్ వీక్ ఒక్కటి మిస్ అవుతున్నాయి అంతే నేను అనుకుంటాను. నా ఎస్టిమేషన్ అయితే యాజ్ ఆఫ్ నో మా అంట్లో ఆడు. నీ వికెట్ ఆల్మోస్ట్ దొరికింది ప్రతిసారి. ఈసారి పక్క తీసుకున్నా నన్ను కూడా పెట్టావు దేవుడికి గుర్తుందా? ఇప్పుడు రిమెంబర్ ఇట్ రైట్, జీసస్కి దండం పెట్టావు. మంచి స్కెచ్ చేసుకున్నా, ఇచ్చేసి అయిపోయింది అనుకున్నా. లడ్ క్యాచ్ మావడం లేదు. సరే ఎట్లయినా సార్ బయటికి సరిపోతుందిలే. రేపు పొద్దున్నే గబక్కుని మళ్ళీ ఎందుకని పెట్టేస్తారు. అందిస్తుందా? ఏమి తింటారు?
పెట్టేసొచ్చే బెస్ట్ అరగంటైనా అరగంట అయినట్టే కదా ఎంతో కొంత వేలేదు నువ్వు మర్చిపో గుర్తుంటే ఆడుకుచ్చున్నావా మాట్లాడు మాట్లాడుతూ ఇబ్బంది అవుతుంది ప్రొఫెషనల్ అబ్బాయి పోతుంది అని అనేది ఎలా 30 మినిట్స్ కదా ఆరామ్స్ సిమెంట్ మీద కూర్చోవచ్చు అండి ఫ్రీగా మాట్లాడాలి ఆరామ్స్ మాట్లాడుతున్నాను
Bye.
Thank you.
అవినాశనా వాటర్నే ఆడ వాటర్నే అన్నయ్య అన్నయ్య అంతా కాదు లోపల గ్రూప్ ఎందుకు ఏమైనా మెసేజ్లు వస్తే నాకు ఎప్పుడు ఆడినా చెప్తాను ఏం చెప్తున్నావు
నాకు ధైర్యం బిట్టలేదు రా
వచ్చి బౌలింగ్ అయ్యి బ్యాటింగ్ కానీ నాకు ఇక్కడేనా ఇంకో సిక్స్ కొడతాడు పాపం బౌలర్ బోల్డ్ అయిందా అన్న బౌలింగ్ మూడు బౌల్ మూడు ఫోర్లు కొట్టాలి ఇక్కడనే ఇక్కడ మరి ఇద్దరం ఆడుకుందాం ఏమైంది అడేంజా 10 బాల్కి 23 బాలే కనిపిస్తలేదు కదా స్వామి సరే సరే మదనన్న కూడా ప్రమోట్ చికెన్ చికెన్ అంటా
అరే అవునా అరే అదే లెగ్ మీదకి వచ్చిందా గ్యాప్ లో నువ్వు మెల్లిగా అందుకే వేస్తుంది నేను మెల్లిగా ఫార్వర్డ్ ఫోర్త్ నెట్ థర్డ్ నెట్ కమాండ్ చేసి ఆడుతా అంటే 14 నువ్వు నువ్వు భయం వేస్తే నువ్వు ఇట్లా చాడు వచ్చిందా బిజీ రావు బయట ఉన్నారా బిజీ రావు నోర్రా అక్కడ ఆడదాం చెప్తున్నావు అనుకుంటారు వెంకటేశ్వర ఇక్కడ ఉన్నాడు ఉర్రే సారీరా 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 సారీ అరే కొంచెం ఇప్పుడు అలవాటు లేదు రా కొంచెం చూసి నేను వస్తాలే అప్పుడు మ్యాథ్స్లోనికి ఇవే బాల్ వేస్తా ఇంకేనా ఆర్యన్ వాళ్ళందరూ అరే ఆర్యన్ గారి దగ్గర నా ఆధార్ కార్డు హాల్ టికెట్ ఒరిజినల్స్ ఉన్నాయి సెలక్షన్ చిన్నప్పుడు బాగా బాగా స్పీడ్ అయ్యాక ఎక్కువ స్లో అయ్యాక